హాయ్ అండి, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీల్ టైమ్ విత్ మనీ. ఈరోజు మన ఛానల్లో చల్లని టేస్టీ టేస్టీ సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ని సింపుల్గా దొరికే ఐటమ్స్తోనే ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఐస్ క్రీమ్ కోసం నేను బాగా పండిన ఒక మామిడి పండును తీసుకున్నాను. ఈ మామిడి పండును శుభ్రంగా కడిగి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీకి యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ మరియు వాటి కొలతలు ఈ వీడియో చివరిలో క్లియర్గా ఇచ్చాను, చూడండి. ఈ కట్ చేసుకున్న ముక్కలని ఒక మిక్సర్ జార్లో వేసుకుని మెత్తగా ప్యూరీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్కి 2 టేబుల్ స్పూన్ల మిల్క్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ఒక బౌల్లో 2 కప్పులు పాలు తీసుకుని మరిగించాలి. ఈ పాలు ఇలా అంచుల వెంట మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మిల్క్ పౌడర్ని వేసి ఈ మిల్క్ పౌడర్ పాలలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్లలోనూ అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకున్న పాలలోకి 1/4 కప్పు పంచదార వేసి పంచదార బాగా కరిగే వరకు కలుపుకోవాలి. పంచదార కూడా పాలల్లో బాగా కరిగిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ మిల్క్ని యాడ్ చేసి సిమ్లోనే 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కార్న్ మిల్క్ యాడ్ చేశాక పాలు త్వరగా చిక్కబడి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అందుకే దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకోవాలి. బాగా చల్లారిన ఐస్ క్రీమ్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకుని ఇందులోకి ఏ కప్పుతో అయితే మిల్క్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో పల్పును కూడా యాడ్ చేసుకుని కనీసం 5 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఐస్ క్రీమ్ని ప్లాస్టిక్ కానీ గాజు కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైన ఏదైనా బట్టర్ పేపర్ కానీ అల్యూమినియం ఫాయిల్తో కానీ కవర్ చేసుకుని మూత పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఐస్ ఫ్లేక్స్ అనేవి ఐస్ క్రీమ్లో పడకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని 6 నుంచి 8 గంటలు లేదా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకోవాలి. 6 గంటలు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ని మిక్సర్ జార్లోకి వేసుకుని స్మూత్గా పేస్ట్ అయ్యేలాగా 3 నుంచి 5 నిమిషాల వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు బ్లెండ్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ని ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గాజు కంటైనర్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చితే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఈ ఐస్ క్రీమ్ని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న ఈ ఐస్ క్రీమ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంది పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుంటే ఇలా 1 అల్యూమినియం ఫాయిల్తో కానీ బటర్ పేపర్తో కానీ కవర్ చేసుకుని ఎయిర్ టైట్గా ఉండే మూత పెట్టేసి 8 గంటలు లేదా ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. 8 గంటలు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగా సెట్ అయిందో. ఈ ఐస్ క్రీమ్ని బౌల్లోకి స్కూప్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవడము. అచ్చం ఐస్ క్రీమ్ పార్లర్ లాంటి టెక్స్చర్తో స్మూత్గా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. అంతే అండి ఎంతో టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ అది. ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రుచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి.